వాడు చేసేవాడికంటే మనం చేసేవాడితే ప్రతి అనుకుంటున్నాం. ఏదైనా మంచి పని మనం చేసేటంటే ఇతర పంతులు మనం పని చేయడం వల్ల ఆ ఫలితం మనకి తప్పు కదా. టీవీలో ఏమైనా మంచి పని ఉన్నాయో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ బ్రేకింగ్ న్యూస్ భిక్షపతి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సైకిల్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్న ఒక ముసలమ్మను గుద్దితే ఆ సైకిల్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విచిత్రం ఏమిటంటే, ఆ ముసలమ్మ అతన్ని అక్కడ రోజు ఎరిపించింది. ఇప్పుడు ఆ వ్యక్తికి అర్జెంటుగా భోపాలు బ్లడ్ కావాలి, మీద దాతలు ఎవరంటే తొందరగా రావాలి. పోషాలు అరే ఇంట్లో పిలిచినావు, ఎగ్గన్ను సరే అన్న. దుర్మార్ కూడా నాతో 2 లీటర్ రక్తం దానం చేసినావు కదరా. రక్తం కూడా కొడుకున్నా కానీ పుణ్యం సంపాదించిన ఈ సేఫ్టీలు రా, రక్తం పెరుగుతుంది. 2 లీటర్ల రక్తం తీసుకొని సేఫ్ చేతిలో పెడుతున్నావా? రైతుడా దుర్మార్గం కూడా పాపిస్తాడా? నాశనం అయిపోతావు. లడ్డూలు తింటున్న ఒక వ్యక్తికి ఆ లడ్డూలు రాయి వచ్చి అతని కిడ్నీ దోబ్బింది. అతనికి కిడ్నీ ఇచ్చే దాంతో ఎవరైనా ఉంటే తొందరగా రావాలి. పెళ్లి చేసుకోదంటే చేసుకుంటే అనుభవించరా? అరే తామె ఇట్లేదా, వంట కూడా చేపిస్తారా? నాశనం అయిపోతావురా, కిడ్నీ నేర్పిస్తాను తీసుకుపోయి నా కిడ్నీ దొబ్బినావు కదరా. అనుభవించు. 2 మంచి పనులు చేసిన, ఒక మంచి పని చేయాలి. సెల్ ఫోన్ లో సినిమా చూస్తున్న ఒక వ్యక్తికి కళ్ళు కన్నిచ్చే దాతలు ఎవరన్నా ఉంటే తొందరగా రావాలి రావాలి రావాలి. ఏ సత్యం, సత్యం చూసావా? సమాజంలో అన్యాయం ఎంత పెరిగిపోతుందో నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా. చూడగయ్యా, ఎటు చూసినా మనిషిని మనిషిని దోచుకోవడం, అక్రమాలు, అన్యాయాలు నా కళ్ళతో చూడలేకపోతున్నా. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తుంటే ఎలా? నా కళ్ళతో నేను చూడలేను. సరే చూడకు, అన్యాయం అక్రమం లేని సమాజంలో నేను తీసుకెళ్తా. రా దోపిడి లేని, దౌర్జన్యం లేని, అక్రమాలు లేని సమాజంలో తీసుకోపోతా అని చెప్పి
నా కళ్ళు దొబ్బే సోమ. ఏ దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నీ పొయ్యి కాలం వస్తుంది రే, నీ కూడా ఏదో గది పడితే నిచ్చుడా రే, ఏడు పాపాత కూడా. ఇప్పటికి మూడు మంచి పని చేసిన కుక్క మంచి పని చేస్తా సార్. దిక్కుమాల వార్తలు చదివి నా గుండె ఆగిపోతుంది, ఆగిపోతుంది. తాతలో ఉంటే తొందరగా రావాలి, రావాలి, రావాలి. గుండె ఇచ్చే తాత ఎక్కడ దొరకాలి? రక్తం దొబ్బేడు, నా కిడ్నీ దొబ్బేది కదా, కండ్ల దొబ్బేది కదా. మన ముగ్గురం కలిసి మన గుండె గుండెరా.